ముందుగా అందరికీ నమస్కారం ముసలితనంలో కష్టాలు చివరికి మిగిలేది హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించటానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు భోజనానికి ఎంత తీసుకుంటారు అని ఇరవై రూపాయలని చెప్తాడు ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులో నుండి నలిగి ముడతల పడిన పది రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు నా చేతిలో ఇవే ఉన్నాయి వీటికి ఎంత వస్తే అంత పెట్టండి చాలు ఉత్తి అన్నమైనా పర్వాలేదు కాస్త ఆకలి తీరితే చాలు నిన్నటి నుంచి ఏమీ తినలేదు అని అంటాడు ఆ మాట చెప్పటానికి ఆయన మాటలు తడబడుతున్నాయి గొంతు వణుకుతుంది హోటల్ యజమాని అన్ని ఆయన విస్తరలో వడ్డించాడు నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తూ నిలబడ్డాను ఆయన కంటి నుండి నీళ్లు సన్నగా జారుతున్నాయి వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లవాడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా అని ఆయన ఆ మాట అడిగిన వ్యక్తి వైపు చూసి కళ్ళు ఒత్తుకుంటూ ఇలా చెప్పారు నాకు గత జీవితం గుర్తుకొచ్చి కన్నీళ్లు వచ్చాయి నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ముగ్గురికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి నేను కూడా పెట్టిన ప్రతి పైసా వాళ్ళు ఉన్నత కోసమే ఖర్చు పెట్టాను దానికోసం నేను నా యవ్వనాన్ని రమారమి ముప్పై సంవత్సరాలు సంసారిక జీవితాన్ని కోల్పోయి సాదా జీవితం గడిపాను అన్నిటికీ నా వెన్నెముకై నిలిచిన నా భార్య నన్ను ఒంటరి వాడిని చేసి ముందే వెళ్ళిపోయింది ఆస్తి పంపకాలు చేయటం మొదలు పెట్టినప్పటి నుండి నా కొడుకు కోడలు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు వాళ్లకు నేను భారం అవ్వటం మొదలైంది ఎంత ఒదిగి ఉంటున్నా నన్ను వాళ్ళు అంత దూరం పెట్టనారంభించారు నేను వృద్ధుడిని కదా కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వచ్చు కదా అది లేదు వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాతనే నేను భోజనానికి వెళ్ళేవాడిని అయినా అప్పుడు కూడా తిట్లు చిత్కారాలు తప్పేవి కావు భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది మనవాళ్ళు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళ అమ్మ నాన్న చూస్తే ఎక్కడ తిడతారనే భయంతో ఎప్పుడూ మాట్లాడేవాళ్ళు కాదు ఎప్పుడు ఒకటే సతాయింపు ఎక్కడికైనా పోయి బతకొచ్చు కదా పగలనక రాత్రి అనకా చెమటోచ్చి కష్టపడి కంటి నిండా నిద్రపోకుండా కడుపు నిండా తినకుండా ఆమె నేను కూడా కూడబెట్టిన డబ్బుతో ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇళ్ళు ఆమె జ్ఞాపకాలు చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడిచి వెళ్ళటానికి నా మనసు నా మాట వినటం లేదు అడుగు ముందుకు వెయ్యనియటం లేదు కానీ ఏం చెయ్యను కోడలు బంగారం దొంగలించాననే నెపంతో అనే ముద్ర వేశారు కొడుకు కోప్పడ్డాడు ఇంకా నయం కొట్టలేదు అదే నా అదృశ్యం ఇంకా అక్కడ నిలబడితే అది కూడా జరగవచ్చు తండ్రి మీద చెయ్యి చేసుకున్న కొడుకు అనే అపవాది వాడికి రాకూడదని బయటికి వచ్చాను నాకు చావంటే భయం లేదు అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం ఎవరి కోసం బ్రతకాలి అని ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు తన వద్దనున్న పది రూపాయలు యజమాని ముందు పెట్టారు యజమాని వద్దు మీ దగ్గరే ఉండనివ్వండి అన్నాడు ఎప్పుడైనా మీరు ఇక్కడికి రావచ్చు మీకు భోజనం ఎప్పుడైనా ఉంటుంది అని చెప్తాడు అయితే ఆ వ్యక్తి పది రూపాయలు అక్కడే పెట్టి చెప్పాడు చాలా సంతోషం మీ ఉపకారానికి ఏమి అనుకోకండి ఆత్మాభిమానం నన్ను విడవడం లేదు వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని గమ్యం తెలియని బాటసారిలాగా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి నా మనసుకు చేసిన గాయం నేటికీ మానలేదు అందుకే అంటారు ప్రతి పచ్చని ఆకు ఏదో ఒక రోజు పండుటాకు అవుతుందని పండుటాకు లాంటి పెద్దలను పూలల్లో పెట్టి చూసుకోవాలని లేకుంటే మనకు అటువంటి ఒక రోజు వస్తుందని ఎవరూ చింతించటం లేదు రేపటి మన భవిష్యత్తు కూడా అలాగే ఉండవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్